ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా వర్ష ప్రభావిత వరదల కారణంగా కొట్టుమిట్టులాడుతోంది దేశంలో కురిసే వర్షాలకు పోటెత్తే భర్త అధిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండాని సముద్రంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి రెండు అతిపెద్ద జీవనతులు ప్రవహింపజేస్తుంది ఇందుకు మూలంగా ప్రతి ఏడాది వరద బారిన పడాల్సి ఉంటుంది వారం క్రితం కృష్ణానది ధాటికి కృష్ణా జిల్లా ఏరులు వంకలు పొంగి గండిపడి విజయనగరం వరద బారిన పడింది ప్రస్తుతం గోదావరి నది ఉధృతకు గోదావరి జిల్లాలోని ఏర్లు పొంగుతున్నాయి అయితే వర్షాకాల ప్రభావం మన ఒక్క దేశానికో రాష్ట్రానికో చెందింది కాదు పలు బయట దేశాలు కూడా వర్షాకాల వాయు వరద ప్రభావం చూస్తున్నాయి క్రియోషియా ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో కోటి డెబ్బై లక్షల మంది పర్యాటకుల రాకపోకలు చూసింది అటువంటి పర్యాటక ప్రధానమైన దేశం ప్రస్తుతం ప్రకృతి లోపానికి లొంగ తప్పలేదు పెద్ద మొత్తంలో వర్షపాతం కారణంగా స్టూడెన్ మరియు డుబ్నో వింక్ లోని అనేక నగర రహదారులు వరదలకు గురయ్యాయి మరియు ఆడ్రియాటిక్ హైవే వెంట కొండ చర్యలు వెరిగిపడినట్లు నివేదించబడింది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని దాదాపుగా అన్ని వీధులు జలమయమయ్యాయి ఉరుములు భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా క్రియాశీల వాతావరణ శాఖ మరియు జలశాస్త్ర సేవ డుబ్రోక్వింక్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సూపర్ టైఫ్రూన్ యాగి ఈ సంవత్సరం ఆసియాలో అత్యంత శక్తివంతమైన తుఫాను దాటికి ఉత్తర వియత్నాంలో కనీసం యాభై తొమ్మిది మంది మరణించారు మరియు వందల మంది గాయపడ్డారు విపరీత ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడడంతో కనీసం నలభై నాలుగు మంది బాధితులు మరణించారని ఆ దేశ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది తుఫాన్ ప్రభావానికి భవనాల నుండి పైకప్పులు ఎగిరిపడ్డాయి చెట్లు వేర్లతో సహా నేలకూరాయి తుఫాన్ తెచ్చిన వాయువేగం ప్రాంతం అంతటా విద్యుత్ అంతరాయానికి దారి తీసింది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ